ఎవరు ఏ పూజ చేసినా ఏ దైవాన్ని ఆరాధించినా తమ కుటుంబం పిల్లలు బావుండాలని వారికి ఎటువంటి లోటు లేకుండా కాపాడమని ప్రతి ఒక్కరూ ఆ దైవాన్ని ప్రార్థించటం మనకు తెలిసిన విషయమే మన ఇంట్లో పూజ పునస్కారాలు లేదా వ్రతాలు నోములు ఏది చేసినప్పటికీ కూడా మన ఇంట్లోని వారి సుఖ సంతోషాల కోసం సౌఖ్యం కోసం వారి వృద్ధి కోసమే చేస్తూ ఉంటాం అలాగే ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా చూడమని కూడా భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఈ నోములు వ్రతాలు అనేవి ఆచరించడం మనకు ఉన్న సాంప్రదాయం అయితే పౌర్ణమి రోజున కనుక మనం ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆ చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపు పౌర్ణమి రోజున ఈ టైంలో ఈ విధంగా కనుక మీరు స్నానమాచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వారికి జీవితంలో ఎటువంటి లోటు కూడా ఆర్థికంగా ఉండదని పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానాన్ని ఆచరించాలి తలస్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు గోమూత్రాన్ని కలుపుకుని స్నానం చేస్తే సమస్త గండాలు దరిద్రాలు తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం మనం పౌర్ణమి రోజున ఈ విధంగా స్నానాన్ని ఆచరించాలి అలాగే ఆ రోజు పూజ గదిలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి లక్ష్మీ అష్టోత్తరాలను సహస్రనామాలను పఠించాలి ఇంట్లో ఎంత ఇంట్లో కొందరికి ఎంత కష్టపడినా వచ్చే సొమ్ము అక్కరకు రాకపోవడం ఎంత సంపాదించినా మిగలకపోవడం ఎంత పొదుపు చేయాలని అనుకున్నా కూడా కుదరకపోవడం ఇవన్నీ చాలా మంది జీవితాలలో సహజంగా జరుగుతూ ఉంటాయి అటువంటి వారు పౌర్ణమి రోజున పదకొండు రూపాయి బిళ్ళలను తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి వాటిని మరలా మరొక పసుపు రంగు కవర్లో పెట్టుకోవాలి ఈ డబ్బుల కవర్ను పూజ గదిలో ఈశాన్య మూలన ఉంచి ఎవరికీ కనిపించకుండా లక్ష్మీదేవి ఫోటోను లేదా ఏదైనా దేవుడి ఫోటోను అడ్డంగా పెట్టాలి ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బుల విషయంలో మంచి మార్పులు వస్తాయని ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగి ఆ ఇంట్లో దేనికి కూడా లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నవారు రేపు పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పనిని చేయండి ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవటమే కాక ధనాకర్షణను కూడా పొందగలుగుతారు